ధనియాల పులుసు. కడాయి పెట్టి అందులో నూనె, శనగపప్పు, మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, చింతపండు పులుసు, ఉప్పు, పేస్ట్, నీళ్లు, బెల్లం వేసి మరిగించుకుంటే ధనియాల పులుసు రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. చిలకడ దుంప చిప్స్. చిలకడ దుంపను చిప్స్ లా కట్ చేసుకొని కడిగి తెల్లని బట్టపై పరిచి తుడుచుకోవాలి. తడిపోయిన తర్వాత వేడి నూనెలో వేసి కాల్చుకొని తీసేసి దానిపై ఉప్పు కారం చల్లుకుంటే చిలకడ దుంప చిప్స్ రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.